తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరపు మండలం నడకుదురు గ్రామంలో గల జనావళి వృద్ధానాథాశ్రమం నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వృద్ధులకు పళ్ళు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కరపు మండలం టీడీపీ అధ్యక్షులు దేవు వెంకన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ ప్రజల సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి యువ నాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. యువగలం ప్రజాగలమై సాగుతూ లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మహిళా నాయకురాలు కోన వెంకటలక్ష్మి, టీడీపీ సీనియర్ నాయకులు కొప్పిశెట్టి నాగబాబు, ప్రసాద్ శ్రీనివాస్, వనం ఉపేంద్రనాథ్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బాబు గారు, వాళ్ళ అబ్బాయి గారు పాదయాత్ర చేయడం సందర్భంలో 2000 కిలోమీటర్లు పాదయాత్ర చేసినట్లు మాకు తెలియడం జరిగిందండి. మా కార్యకర్తలు డాక్టర్ వెంకటేష్ గారు మా నడుకు అనాథాశ్రమానికి వచ్చి మాకు పండ్లు పంచి పెట్టడం, అన్ని ఫ్రూట్స్ వగేరా అన్ని ఇచ్చారండి. నెక్స్ట్ చిన్న మనవండి సార్, మాది వృద్ధుల అనాథాశ్రమంలో మా వృద్ధులు కూడా ఉన్నారు సార్, మాకు ఇల్లు ఒకళ్ళు లేకే కదా. నమస్కారం అండి. ఈరోజు మా లోకేష్ అన్న 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా ఇక్కడ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగిందండి. ఆయనకి ఇంకా లోకేష్ గారికి ఆ భగవంతుడు ఆయు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా ముందుకు నడిపించవలసిందిగా కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కోరుకుంటున్నారండి. ఆయనకు కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించి ఆ భగవంతుడు రాబోయే రోజుల్లో సీఎం కావాలని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ రాష్ట్రంలో దుర్మార్గప పరిపాలన సాగుతుంది కాబట్టి ప్రజలందరికీ మంచి జరగాలనే ఆశయంతో యువగలం పేరుతో నారా లోకేష్ గారు చెప్పినటువంటి యువగలం పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భమున మరి వృత్తుల యొక్క ఆశీస్సులు కావాలనే సంకల్పంతో మరి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నడకుదురు జనావళి వృద్ధాశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా మరి స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ మరి అక్కడ ఉన్నటువంటి వృద్ధులందరూ కూడా ఒకటే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం ఇది, మరి అందరికీ పట్టాలు ఇచ్చి మా వృద్ధులకి మీ మనుషులం కాదా, మీకు మాకు మరి మాకు పట్టాలు ఇవ్వరని చెప్తా ఉన్నారు. అందుకోసం ఈ వృద్ధులంతా ముక్త ఖండంతో ఒకటే విషయం చెప్పారు, ఈ దుర్మార్గ జగన్ ఇంటికి పోవాలి, నారా లోకేష్ గారికి మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చి మా వృద్ధులను కూడా ఆదుకోవాలి, ప్రజల సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి దీవించడం జరిగింది. ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర 2000 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా నడకుదురు జనావళి వృద్ధాశ్రమంలో వృద్ధులకు పళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో నారా లోకేష్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలని, ఈ వృద్ధులంతా కూడా చంద్రబాబుని మమ్మల్ని దీవించాలని చెప్పేసి ఆశయంతో ఇక్కడ వీళ్ళందరికీ పళ్ళు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అంచేత వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని త్వరలో ముఖ్యమంత్రిగా చూడాలని ఆకాంక్షలో ఉన్నారు. ఎందుకంటే వారికి అందే ఏవి కూడా సరిగా అందట్లేదని, అలాగే కొంతమంది ఏ ఇల్లు వాకి లేక మేము ఆశ్రమాల్లో ఉండవలసి వస్తుందని చెప్పేసి కూడా వాళ్ళ బాధనైతే ఇక్కడ వ్యక్తం చేసి ఉన్నారు. అంచేత వచ్చే కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలని, భవిష్యత్ గ్యారంటీ ఖచ్చితంగా మేము భరోసా కల్పిస్తామని చెప్పేసి మీ అందరూ తెలియజేస్తూ త్వరలోనే నారా లోకేష్ గారు ఉన్న 2000 కిలోమీటర్ల పాదయాత్ర కూడా పూర్తిగా విజయంగా పూర్తి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రజలందరికీ ప్రపంచ జనాభా దినోత్సవ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ.